ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మధ్యాహ్నం 12:30 సమయానికే 93% పూర్తి అయినట్లు రాయదుర్గం నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కరుణ్ కుమారి తెలిపారు. శనివారం మధ్యాహ్నం రాయదుర్గం ఎంపీడీఓ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఉదయం 5:30 పెన్షన్ పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. రాయదుర్గం మండలంలోని రేగులగుంట గ్రామంలో ఉదయం 6:00 సమయానికే 100% పూర్తి చేశారని వెల్లడించారు. మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించి ఉదయం నుండి పెన్షన్ల పంపిణీ పర్యవేక్షిస్తూ తగు సూచనలు ఇస్తున్నామని అన్నారు. ప్రతి నెల 1వ తేదీనే 100% పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యేలా ప్రభుత్వం ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తాము క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచిందని, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల సహకారంతో 100% పూర్తి అయ్యేలా చర్యలు చేపడతామని కూడా తెలిపారు. మనకు ఈ సెప్టెంబర్ మాసానికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తొందరగా చేయమని చెప్పి మనకి ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశం రావటం మేరకు మన కలెక్టర్ గారు కూడా అందరు స్పెషల్ ఆఫీసర్స్తో, కాన్స్టెంట్ స్పెషల్ ఆఫీసరు, మండల్ స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ అందరితో కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకు 1వ తేదీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి పెన్షన్స్ సండే వచ్చింది కాబట్టి 31వ తేదీ ఇవ్వమని చెప్పేసి కూడా మనకు ఆదేశాలు వచ్చాయి. దాని మేరకు మనం 31వ తేదీ ఎర్లీ మార్నింగ్ మొత్తం ఫీల్డ్ ఫంక్షనరీస్ కానీ, కాన్స్టెంట్ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి మేము కానీ, స్పెషల్ ఆఫీసర్స్ కానీ అందరు కూడా 5 గంటలకంతా కూడా ఆయా మండలాల్లో అక్కడ అంతా కూడా స్పెషల్ మన కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఫంక్షనరీస్ కూడా 5:30 కరెక్ట్గా ఫీల్డ్లో ఉండి వెంటనే స్టార్ట్ చేశారు. ఈ వెంట కూడా థమ్స్ తీసుకోవడం కానీ అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా చక్కగా జరిగింది. మనకు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మన రాయదుర్గంలో రాయదుర్గం మండలంలో రేకుల గుంట ఒకటి ఉంది, అక్కడ 5:30 స్టార్ట్ చేసి 6 అంతా అయిపోయిందండి. ఫస్ట్ అయింది 100% అక్కడ కంప్లీట్ చేశాడు అతను నాగరాజని అక్కడ ఫంక్షన్ అతను. సో అతన్ని కూడా మేము అప్రిషియేట్ చేయదలిచాము, చాలా చక్కగా చేశాడు అతను. అలాగే అప్పటి నుంచి కూడా మనం ఎవ్రీ వన్ అవర్ కూడా మానిటర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు టైం చూస్తే 12:30 అయింది, 12:30 మనకు దాదాపుగా 93% డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది ఈరోజే. ఇంకా అన్ని చాలా వరకు అన్ని 100% అయినవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. టోటల్ మీద అన్ని కాల్స్ నేను చెప్పిన రాయదుర్గమే కాకుండా మొత్తం 5 మండలాలు, రాయదుర్గం అర్బన్ మున్సిపల్ రూరల్ మండల్స్, అలాగే బొమ్మనహల్లు, కనేకల్లు, తర్వాత వచ్చేసి మనకు ఇంకోటి గుమ్మగట్ట, ఇవన్నీ కూడా బొమ్మనహల్లు, ఇవన్నీ కూడా మనకి టోటల్ అన్ని కాన్స్టిట్యూన్సీ మొత్తం, రాయదుర్గ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా మనకి 93% వరకు డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దీనికి సహకరించినటువంటి పై ఆఫీసర్స్ కానీ, నా సహా ఆఫీసర్స్ కానీ, అలాగే లోయర్ లెవెల్ ఫంక్షనరీస్ కానీ వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఇదే విధమైన పంద ప్రతి నెల కూడా ఇదే విధంగా మనం ఒక్కరోజులోనే దాదాపు 93% కూడా డిస్ట్రిబ్యూషన్ చేసేస్తే అటు ప్రజలకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ స్పీడ్ని కానీ, ఈ విధమైన డిసిప్లిన్ని కానీ మనం మెయింటైన్ చేసుకుంటూ ప్రతి నెల కూడా ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి ఇక్కడ రాయదుర్గం కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా మా ఆఫీస్ తరఫు, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి తరఫున కూడా, మన ఎంపీడీఓస్ తరఫున, సార్ కలెక్టర్ గారి తరఫున కూడా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన రాయదుర్గం ఎమ్మెల్యే గారు కూడా ఉదయం 6 గంటలకే మన గుమ్మగట్టలోని గోనబావిలో కూడా దాదాపు 1 గంటల వరకు అక్కడే టైం స్పెండ్ చేస్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అని అతను స్వయంగా పరిశీలించడం కూడా జరిగింది. అక్కడ అందరూ కూడా మొత్తం ఫీల్డ్ ఫంక్షన్స్ అంతా అక్కడే ఉండి చక్కగా చేయటం కూడా అతను గమనించి చాలా సంతృప్తి చెందారు. కాబట్టి ఈ విషయం కూడా మనము ప్రతి ఫీల్డ్లో కూడా, ప్రతి మండలంలో కూడా, ఈ పొలిటికల్ పరంగా కూడా మన రాజకీయ నాయకులు అయితే వాళ్ళు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రజలందరూ కూడా ఈ తేదీల్లో ఈ ప్రతి నెల ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 1వ తేదీ ఒకవేళ ఏదైనా హాలిడే వస్తే ముందు రోజు కానీ ఇస్తామని చెప్పి అందరికి తెలియజేసి, అయితే బయట ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి కరెక్ట్గా ఆ రోజున వచ్చారంటే వాళ్ళకి ఆ రోజు పొందుతుంది, మాకు కూడా, మనం కూడా 100% అచీవ్మెంట్ చేయడానికి కూడా ఉంటుందని వీలవుతుందని చెప్పి ఇక నెక్స్ట్ మంత్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ తేదీల్లో ఖచ్చితంగా బయట ఊళ్ళలో ఎక్కడ ఉన్నా కూడా, చాలామంది మన బళ్ళారిలో అక్కడ పనులకు వెళ్ళిన వాళ్ళు కొంతంత రాలేకపోవడం వల్ల మనం ఇంకా 93% ఉన్నాము. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు బళ్ళారి కానీ ఇతరత్ర ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో, కూలీ జీవనం గడిపేవాళ్ళు ఈ తేదీల్లో ఇక్కడ కానీ హాజరయ్యారంటే మనకి 1వ తేదీకే వాళ్ళకి అందుతుంది, మనకు 100% అచీవ్ అవుతుంది. ఇప్పటికే మన అనంతపురం జిల్లా ఒక ఇప్పుడు ఈ రోజుకి మాత్రం 5th ప్లేస్లో ఉంది, లాస్ట్ మంత్ కూడా మనం 3rd ప్లేస్లోకి వచ్చాము.
అలాగే ఇంకా ఈ విధంగా ప్రజలందరూ కూడా సహకరించారంటే మనం ఇంకా కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్కి వెళ్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మాతో వచ్చే నెల నుంచి ఇంకా కొద్దిగా మీ సహకారం మాకు అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.